point of view, yaha saha nirvihana yoma bhaktasya nirvihana Vaishnava Vaishnava to go one love, three part to do and you can ikkada aa bhaktulu ane maata kuda tisesaru ante ishwaru yeda meeru anta high level bhakti chesina cheyukunna ఈ విధంగా ఉన్నట్లయితే వారు నాకు తిరిగి అంటే చూడండి దాని అర్థం ఏంటంటే ఒక నియమం ఒక సూత్రం కదా అది ఎలాగంటే సద్గుణ ప్రాప్తినేమో ఈశ్వర ప్రాప్తి ఈశ్వరుని పొందుతా అంటే ఎక్కడ ఉన్నా ఎలా చెప్తారంటే ఈశ్వరుని పొందుతా అంటే ఎలా పొందుతారు మీరు ఏదో విమానం సందర్భం సమయం ప్రతి దానిలో ఆ సమయంలో ఆ సందర్భంలో అది భక్తి బాగుంది ఆ సందర్భంలో భక్తి తప్పిస్తే అది అంత శోభగా ఉంది కాబట్టి అలా చెప్తారు ఊరికే ప్రియమైన పిల్లలు పూజ చేసేప్పుడు అలా చెప్తారు కానీ వాస్తవంలో ఈశ్వరుడు పొందుతాడంటే ఈశ్వరుడు అనేది ఒక మనిషి ఒక పర్సన్ కాదు ఒక తత్వం ఈశ్వరుడు అనేది తత్వము ఈశ్వరుడు వ్యక్తి కాదు నిజానికి ఈశ్వరుడు వ్యక్తిగా ఎందుకు భాషిస్తున్నాడు మనకి అంటే నన్ను నేను వ్యక్తిగా స్వీకరించడాన్ని బట్టి నాకు ఈశ్వరుడు వ్యక్తిగా భాషిస్తున్నాడు నేను వ్యక్తిన నేను వ్యక్తిన అది మీరు చూసుకోవాలి కొన్ని నిద్రపోతున్నాను నేను నిద్రలో మీరు వ్యక్తి కాదు కాదు స్వప్నం వచ్చిందనుకోండి స్వప్నంలో నేను ఈ వ్యక్తిగా ఎన్నో వ్యక్తి అవుతాను ఇంకొకటి దూరంగా చూసి వేసేయాలి అనే దాన్ని అర్థం కనుక్కోవాలి అప్పుడు
నేను అక్కడిలో కృష్ణ విషయాన్ని అనుకోవచ్చు, ఈశ్వరుడు అలా చేస్తారా అని కృష్ణ విషయాన్ని అనుకోవాలి. ఆ కథ ఆ కథ శేఖర్. కాబట్టి నేనేం చేస్తాను, ఆ కథను షేక్ చేయడం నాకు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే కొంత జనాలు ప్రస్తుతం వాళ్ళు అక్షణం చేసుకుంటే మధ్యలో నేను వెళ్ళి కృష్ణ వేసి ఆ కథను షేక్ చేసి పెడితే వాళ్ళు ఏదో అడ్వాంటే. కానీ సపోజ్ నేను పాఠం చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు కృష్ణ వేయాలా? అప్పుడు కూడా నేను కృష్ణ వేయకపోతే ఇంక నేను పాఠం చెప్తాను. కాబట్టి నేను ఏం చేయాలి, పాఠం చెప్పడం మానేసి నేను కూడా కథ మొదలు అంతే కదా. ట్రై చేశాను అలా చేద్దాం, దేనిలో కృష్ణ కానీ వర్కౌట్ కాలేదు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను ఇంకా కథలు చెప్పడం పాఠం చెప్పడం ఒక నిర్ణయం తీసుకుని ఇలా ఉండిపోయాను. సో ఇంకా చెప్పాలంటే కృష్ణ వేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చర్చిస్తున్న ప్రశ్న ఏమిటంటే, నేను ఒక వ్యక్తినా అని మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకునే వాడు ఎవరైనా అలా ఉండాలంటే, నేను వ్యక్తినా, నేను అనేది ఒక వ్యక్తియా, నేను వ్యక్తి అయితే నిద్రపోయింది నేను, మరి నిద్రలో వ్యక్తి లేకుండా నేను ఉంటుంది చూడండి, అక్కడే మీకు అపవాదం వచ్చేసింది, ఎక్సెప్షన్ వచ్చేసింది. నేను వ్యక్తిని అయితే ఏం వ్యక్తిని, జాగ్రత్త అవస్థలో నేను కవిని కాదు కానీ స్వప్నంలో నేను కవిని. ఇప్పుడు నేను ఏం వ్యక్తిని, కవి అయిన వ్యక్తినా లేకపోతే కవి కాలం వ్యక్తినా, ఇష్యూస్ వస్తాయి. కాబట్టి స్వప్నంలో ఉన్న వ్యక్తి నేను కాదు, జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తియే నేను అని చెప్పాల్సి వచ్చింది. సుషుప్తిలో ఉండే నో పర్సన్ నేను కాదు, స్వప్నంలో ఉండే అనదర్ పర్సన్ అది కూడా నేను కాదు, జాగ్రత్త అవస్థకు చెందిన దిస్ పర్సన్ అది నేను అని మీరు చెప్పాల్సి ఉంటుంది. అది ఏమి తెలివితేటలు మీద మాట్లాడితే పోనీ జాగ్రత్త అవస్థలో కూడా నేను ఆ దిస్ పర్సన్, ఆ వ్యక్తిత్వం ఏదైతే కాదో అది నిరంతరంగా కంటిన్యూస్గా ఉందా అన్నది మీరు ఆలోచించాలి. కంటిన్యూస్గా లేదది, ఒకప్పుడు ఉంటుంది ఇంకొకటి ఉండదు. అండ్ యూఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, యువర్ పర్సన్ అండ్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, యువర్ నాట్ ఎ పర్సన్. ఇప్పటికిప్పుడు మీరు కళ్ళు ఉంచుకుని ఆకాశంలోనే ఉన్నాను అని ఆకాశ ధ్యానం చేస్తే యువర్ నాట్ ఎ పర్సన్. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఆకాశం ధ్యానం చేస్తే మీ పర్సనాలిటీ అక్కడ కలిగిపోతుంది. చేత శుద్ధ చైతన్యంగా నిర్మలంగా బౌండరీస్ ఏమి లేని చైతన్య ప్రకాశంగా మిగిలిపోతారు తప్ప దాంట్లో వ్యక్తిత్వమే ఉండదు. కాబట్టి ఇంపర్సనల్ అవేర్నెస్, వ్యక్తిత్వం అనే బౌండరీస్ లేని ఒక చైతన్య రూపంగా మీరు ఇప్పటికిప్పుడు కూర్చుంటారు. తర్వాత వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందంటే అది స్థిరంగా ఉండదు. ఆఫీస్లో ఉండే పర్సనాలిటీ ఓ రకంగా ఉంటుంది, ఇంటి వచ్చే పర్సనాలిటీ ఓ రకంగా ఉంటుంది. ఇంటి దగ్గర పర్సనాలిటీ ఫాదర్ బ్రదర్ సిస్టర్ హస్బెండ్ ఆ రకంగా ఉంటుంది, ఆఫీస్లో జూనియర్ సీనియర్ ఆ రకంగా ఉంటుంది. అక్కడ ఉన్న పర్సనాలిటీ ఉన్న పర్సనాలిటీ అక్కడ ఉంటుంది, ఎంత తేడా వచ్చేసింది. కాబట్టి తన ఎందు ఒక వ్యక్తిత్వాన్ని ఏ రకమైన విమర్శ చేయకుండా ఆ పరిశీలన చేయకుండా ఒక వ్యక్తిత్వాన్ని గుడ్డిగా ఆపాదించుకుని ఉన్నవాళ్ళు ఈశ్వరుడు కూడా మనం వ్యక్తిత్వాన్ని ఆపాదించి అలా చేస్తారు. ఎప్పుడైతే తనలో ఒక వ్యక్తిత్వాన్ని ఆకారణంగా ఈశ్వరుడు ఇంకో వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తారో వాడికి ఆ వ్యక్తిత్వ భావాల దోషంగా ఉన్నంత వరకు జీవేశ్వరుడు యొక్క ఐక్యాన్ని కన్సిడర్ చేయడం కూడా కష్టమే. ఇదివే నేను ఏదో ఒక టాపిక్ ఎవరైతే చెప్పాను ఆ టాపిక్ అవసరం అనిపించి చెప్పాను, మళ్ళీ వస్తాను దానికి. కాబట్టి ఇక్కడ లోపల భక్త సమయ ప్రియ అని పైన అన్నాడు, ఇక్కడ ఆ భక్త అని మాట కూడా తీసేసి ఎస్ సత్యమే ప్రియ. ఎవడైతే ఈ గుణములను కలిగి ఉంటాడో వాడు నాకు ప్రీతి పాత్ర. కాబట్టి ఈశ్వరుడు తనని పొగుడుతున్నారా లేదా, తనని పూజ చేస్తున్నారా లేదా, తనని నైవేద్యం పెడుతున్నారా లేదా అని చూసుకోడు, ఈ గుణాలు ఉన్నాయా లేదా అని చూసుకున్నాడు. సో దాన్ని బట్టి ఏం తెలిసిందంటే ఈశ్వరుడు ఒక వ్యక్తి కాదు, ఇంపర్సనల్ అవేర్నెస్, ఆ చైతన్యమే వ్యక్తిత్వానికి అతీతమైన ఏ చైతన్యము కలదో అది ఈశ్వరుడు. కాబట్టి మీరు కూడా చేపడతాయి, మీరు చైతన్య స్వరూపుడు.
ఎటుంచి ఆ చైతన్యంలో ఈ వ్యక్తిత్వానికి చెందిన మాలిన్యము ప్రవేశించి జీవేశ్వర యథార్థం భాషింపజేస్తూ కనుక మీరు కనుక మీ చైతన్యంలో అజ్ఞానం చేత కల్పితమైన మాలిన్యాన్ని గౌరవించి వేస్తే మీకు ఈశ్వరుడికి అభేదము అప్పటికప్పుడు అనుభవాలి. కనుక సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి. కాబట్టి చైతన్యములను భాషించే మాలిన్యములను కడిగి వేసి వాటి స్థానంలో సద్గుణములను ప్రతిష్ఠించుకుంటా అది ఉన్న ఒకటి అది లేదు ఇది లేదు కాదు. ఇప్పుడు ప్లేట్లు క్లీన్గా ఉన్నట్లా చేయమంటే ఏం చేయాలి? దాంట్లో ఉండే ఇంప్యూరిటీని కడిగేసి వాష్ చేసేసి ఇప్పుడు క్లీన్ అవ్వడానికి ఇంకా ఏదైనా చేయాలా? ఏం చేయాలి కదా, మీరు ఇంప్యూరిటీ ఎప్పుడైతే కడిగేసినారో అదే క్లీన్. క్లీన్ అంటే వేరే ఏమో క్లీన్ ఇస్ నెగిటివ్ కాదు, అది పాజిటివ్గా అనిపిస్తుంది, అది పాజిటివ్ కాదు నెగిటివ్. ఏమిటి అంతకుముందు ఉండేటువంటి మాలిన్యాన్ని తీసేస్తే దాని పేరే క్లీన్, ఇంకా వేరే క్లీన్గా ఉండదు. మాలిన్యం తీసేది ఒక పని, క్లీన్ అనేది కొత్తగా కట్టడం ఇంకో పని. రెండు పనులు ఉన్నాయా లేదా ఒకే పనులు ఉన్నాయా? ఒకే పని. కాబట్టి సద్గుణ ప్రాప్తి అంటే ఆ అజ్ఞానకల్పితమైన కొన్ని దోషములను దోషి కూర్చున్నాయే సద్గుణ ప్రాప్తి. ఆ సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి అని బోధిస్తూ ఎస్ సత్యమే ఎవడైతే ఇటువంటి ఈ లక్షణములను కలిగి ఉంటాడో వారు నాకు ప్రియుడు. వాటిలో మొదటి లక్షణం ఏమనగా యస్మాన్ నోచతే లోక చుట్టుముట్టు ఉండే జనులకు హృదయములను ఉద్వేగము కలుగని విధంగా, అంటే ఎంత సరళమైన విధంగా జీవించగలిగితే అంత మంచిది. తనకంటూ ఒక ప్రత్యేకతను ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నము సుతరాలు చేయకుండా సింపుల్గా జీవించాలి. దానికి ఒక కళ్ళు ఒక దృష్టాంతం చెప్పాను కదా, నేను మందలో గొర్రెలా ఉండాలనుకుంటున్నాను. అంటే గొర్రెల మంద ఉంటుంది కదా, ఆ మందలో ఒక గొర్రె ఉంది, ఆ గొర్రెకి ప్రత్యేకత ఏముండదు, మందలో భాగంగా ఉంటుంది తప్ప దానికి ప్రత్యేకత ఏమి. సో ఆ రకంగా అందరిలో నేను కలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, మందలో ప్రవేశించి మందలో నేను సెపరేట్గా స్పెషల్గా ఉండాలి, నా కోసం ప్రత్యేకమైన కుర్చీ వేసి ఎత్తే చోట కూర్చోండి. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు వదులుతారు న్యూస్లో సభ రాజకీయ సభ పెట్టినప్పుడు పెద్ద స్టేజ్ పెడతారు, దాని మీద పాత కుర్చీలు వేస్తారు. కానీ అది చాలా అప్పటికప్పుడు ఇంకో పది కుర్చీలు వేస్తారు. ఈ కుర్చీలు సెంచి ఎక్కువైపోయి ఆ బలంలో అప్పుడు తెలియకపోయి ఆ తెలియకపోయారు అంటే తలకట్టు ఒక ప్రత్యేక స్థానం కావాల్సిన వాళ్ళ సంఖ్య మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు మీకు ఆ బలం కూలిపోతుంది విను తర్వాత రెండు పెట్టుకుంటే ఫ్లెక్సీలు పెడతా, ఆ ఫ్లెక్సీలో పెద్ద ఫోటో కానీ ఆయన చుట్టూ తలకాయలో ఉంటూ పదిహేను ఒకటి అంటే మీరు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని మనిషి చేస్తూ ఉంటాం. ఆ విధంగా చేయకుండా తనకంటూ ఏ రకమైనటువంటి ప్రత్యేకతను ఆపాదించుకోకుండా అలా కలుపుకోలుగా ఉంటూ ఎవరికి ఏ రకమైన ఉద్వేగమును కలిగించకుండా ఉంది. అది భక్తుని యొక్క ఒక లక్షణం. స్వామిలో దీన్ని గౌడపదాచార్యులు నేను ఇంకా చెప్పేది ఒక చిన్న విక్యా గౌడపదాచార్యులు దీన్నే జడమం లోక ఆచార్య లోక అంటే లోకే లోకమునందు అయితే లోకము అని ఉన్నట్లయితే ఆ శ్లోకం ఎలా ఉందో నాకు గుర్తులేదు. లోకము అని ఉన్నట్లయితే లోకం ఉద్దేశ్య లోకమును ఉద్దేశించి జడుడు వలె ప్రవర్తించవద్దు. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకునే ప్రయత్నం చేయకుండా జడు అనే ఉండిపోతే ఆ మందలో గొర్రె లాగా కలిసిపోయిట్లా ఉంటే వీరి వలన ఎవరికి ఉద్వేగం కలుగుతుంది. అంటే తన ఏ రకమైన అహంకారము లేకుండా అని అభిప్రాయం. అలా ఎవరైతే ఉంటాడో వాడు ఈశ్వరుడు అత్యంత ప్రీతి పక్కన అయిపోతాడు. స్వామిలో విజయతే లోక యహ సహా మే ప్రియ అది నేను చూశాను. ఇంకా రెండవది లోకాన్ని నిర్మించే చర్య ఆ జ్ఞాని జ్ఞానంగా పొందుతున్నా ఉంటాయి.
జ్ఞాని కాకుండా భక్తులు కాదు. అజ్ఞానంలో వచ్చేది మోహం శ్వాసమే ఉంటుంది తప్ప భక్తి కాదు. జ్ఞాని కాకుండా భక్తులు కాదు. కాబట్టి ఆ తత్వం బాగా తెలిస్తేనే భక్తి బాగా పరిధం వెళ్ళుతుంది. ఎందుకంటే ఈ జ్ఞాని అయిన భక్తులు ఉన్నాడే, జ్ఞాని భక్త జ్ఞాని అయిన భక్తులు, ఆ భక్తుల యొక్క లక్షణాలను మనం చర్చిస్తూ ఉన్నాము. ఈ జ్ఞాని అయిన భక్తులు ఉన్నాడే, ఆయన లోకాన్ని చూచి వేదాభాగము ఉద్వేగం అంటే వేదాక్షంత ఎందులో వేదాక్షంత లోకానికి నిలవడు. జ్ఞాని అన్నవాడు పిలిచివాడు కాదు, చాలా మెత్తగా ఉంటాడు, సౌమ్యంగా ఉంటాడు, పరుషంగా మాట్లాడతాడు. కాబట్టి లోకం ఏమనుకుంటుందంటే వాడు పిలిచివాడు. మీరు చూడండి, కామ్గా సౌమ్యంగా ఉండి ప్రసన్నంగా ప్రేమగా మాట్లాడేవాడు ధైర్యవంతుడా, లేక పెద్ద పెద్ద కేటలాస్తో జనాలందరినీ అలర్ట్ చేసిన వాడు ధైర్యం ఉంటుంది? ఎవరికి ధైర్యం ఉంటుంది? కాబట్టి వాడికి ధైర్యం గట్టిగా కేటలాసి వాడు ఉంటాడే, వాడి హృదయంలో తెలుపు ఉంటుంది. ఈ జగత్తులో మానవ హృదయంలో సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏది లేదు. అలాంటిది ఏమి ఉండదు. సైకాలజీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే ఉంటుంది, దానికి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. ఇన్ఫీరియారిటీయే ఉంటుంది. ఆ ఇన్ఫీరియారిటీ ఎలా పెట్టడం అవుతుందంటే సుపీరియారిటీ ముసుగు వేసుకుని మీకు బయట పెడతాం. వాడు బయట అందరికంటే దాన్ని సుపీరియారిటీ అన్నట్టుగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు బయట అలాగే అవుతుంది. కానీ వాడి హృదయంలో ఉన్నది ఇన్ఫీరియారిటీయే ఉంటుంది. కాబట్టి సో జ్ఞాని సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి పిరికి వాడని అనుకుంటే అంత పొరపాటు దగ్గర రాముడు పిలుపువాడు కాదు. రాముడు పిలుపువాడు అంటాడు రావణాసుడు, రాముడు పిలుపువాడు అంటే అప్పుడు సీతంతో ఎప్పుడైనా రావణ ముందు నిలబడాలా, పిలుపువాడు అనుకున్నావు కదా, అతని ముందు నువ్వు నిలబడ్డావా చెప్పు. నువ్వు ఒక్కసారి నిలబడు, ధనుస్సు బాణాలు పట్టుకునే ఛాలెంజ్ చేయి రాముడు, నిలబడు ఒక 5 నిమిషాలు నిలబడు. నువ్వు ధైర్యవంతుగా నిలబడుకున్నా, నువ్వు ఇంతవరకు రాముడు ముందు నిలబడలేదు కానీ రాముడు పిలుపువాడు అంటావు ఏమన్నా పిలుపువాడితోనే దశరథుడు చెప్పిన వాడిని రాజ్యాన్ని వెంటనే వచ్చేసాడు అని రావణాసుడు యొక్క రాజ్యం వాడి వాడి తత్వం అలా ఉంటుంది. అంటే సీతకు పిలుపువాడు కాబట్టి నీ దశరథుడి వాడుకోవడం వెంటనే కాదు కదా, నీ తత్వంలో దోషం ఉంది. ధైర్యవంతుడుగా దశరథుడి మాట పట్టుకుని బయటకు వచ్చాడు, పిలుపువాడు కాబట్టి వెళ్ళింది కాదు. ఛాలెంజ్ చేసిన వాడు ధైర్యవంతుగా పిలుపువాడు. కాబట్టి జ్ఞాని పిలుపువాడు కాదు, ధైర్యశాలి. జ్ఞాని అసమర్థుడు కాదు, అసమర్థుడు కాదు. అసమర్థుడైతే భయపడతాడు లోక, జ్ఞాని అసమర్థుడు కాదు, సమర్థుడుగా ఉంటాడు. తనకి అతను ఉండే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి అసమర్థుడైతే లోకానికి భయపడాల్సి ఉంటుంది, జ్ఞాని లోకానికి భయపడాడు. జ్ఞాని ప్రహ్లాదులు ఉంటుంది, ప్రహ్లాదులు భయపడదు. హిరణ్యకృష్ణుడికి భయపడదు, చంపించేస్తాను నేను వీళ్ళందరూ నా దగ్గర ఈ జింకలో నాకు వెళ్ళటం చెప్పి నీ ప్రాణాలు నేను తీయించేస్తానని భయపడతాను. భయపడ్డాయి అలా నేను భయపడతాను. ఈ జింకలు ప్రహ్లాదుని మన మీద మోసంపై చెట్టు తోసేద్దామని చూసి వాళ్ళు భయపడతారు, వాడు భయపడతారు తోసేస్తాం. అరే మన కాలం దాన్ని మనం పడతాము, వాడు భయపడతారు కాబట్టి ఆయన భయపడతారు. ప్రహ్లాదు భయపడదు. అలాగే ఆయన్ని విషసర్పాలతోటి కనిపించేటువంటి ఆ విషసర్పాలను హ్యాండిల్ చేసి వాళ్ళు ఎప్పుడూ హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే ఆ పాము పొరపాటు తనని కాదు చేస్తే తను చచ్చిపోతారేమో భయపడతారు తప్ప ప్రహ్లాదు భయపడతారు. ప్రహ్లాదుని భయపడ్డామని ట్రై చేస్తారు హిరణ్యకృష్ణుడు, భయపడతారు. అప్పుడు హిరణ్యకృష్ణుడు అడుగుతారు, ఎలా నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, బాణానికి ఎక్కడి నుంచి మనోబలం అలా ఉంటే మనోబలం జీవితంలో కాదు ప్రహ్లాదు సమర్థం ఉంటాడు అయ్యారు అట్టి విభుడు బల పశువు లేకుండా రా అని అంటాడు.
చెప్పాలయ్యా, నువ్వు నాకు బ్రహ్మాదులకి సకల ప్రాణులకి బలం బలాలకి బలం లేని వాళ్ళకి అందరికీ ఆ మనోబలాన్ని ఇచ్చేటువంటి ఆ పరమేశ్వరుడే నా యొక్క బలము అని ఆయన సమాధానం చెప్తాడు. ఆయన భయపడతాడు, హిరణ్యకేశుడే భయపడతాడు. ప్రహ్లాదుని చూసి ఈ వీడి మూలంగానే తెచ్చుకోవాలని హిరణ్యకేశుడే భయపడతాడు. ప్రహ్లాదుని భయపడతాడు. జ్ఞాని యొక్క లక్షణం అనుభవం, జ్ఞాని భయపడతాడు. ఎందుకు భయపడ్డాడంటే భయాపతి భయా అని భాగవతంలో ఉంటారు. తైత్రీయ ఉపనిషత్తులో భేషాస్మాత్వాతే ఈ గాలి ఏ ఈశ్వరుని యొక్క అనుపాధ్యులకు లోపలి వీచుచున్నదో భేషోదే సూర్య సూర్యుడు ఏ ఈశ్వరుని అనుపాధ్యులకు లోపలి ఉదయిస్తున్నాడో సో ఆ విధంగా వర్ణిస్తాడు. సో అటువంటి ఈశ్వరుణ్ణి తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నవాడికి ధైర్యం తప్ప భయమేముంటుంది? కనుక జ్ఞాని భక్తులకు భయం అనేది ఉండదు, జ్ఞాని ఎన్నడూ భయపడదు. కనుక లోకాన్ని విద్యతే జ్ఞాని ఇప్పుడు భయమో అంటే ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అది జ్ఞాని ఉండదు. ఎందుకు ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అది మనకు జ్ఞానం ఎందుకుంటుంది? మనకి మనం ఎవరైనా పోతాడేమో, మనకి ఏదైనా హాని చేస్తారేమో ఎవరైనా అని మనం భయపడుతూ ఉంటాం. జ్ఞానికి దేహాభిమానం ఉండదు. దేహము నేను లోపల లేకుంటే దర్శనంలో ఉంటాడు. నయనం చింతంతి శస్త్ర ఆత్మనిష్ఠుడై ఉంటాడు. ఆత్మస్వరూపానికి వినాశం ఉంది. కాబట్టి శస్త్రంలో ఆత్మస్వరూపాన్ని చెందించలేము. నయనం చింతంతి శస్త్ర నయనం దహతి పాపక నింపు దేహాన్ని కాల్ చేసుకుంది కానీ ఆత్మస్వరూపాన్ని కాల్చలేదు. నచైనం లేదైనది ఆప నయనం శోషయతి మాకృత ఉంది. కాబట్టి అటువంటి ఆత్మనిష్ఠుడైనటువంటి జ్ఞానికి భయానికి ఎందుకే లేదు. కనుక జ్ఞాని లోకానికి వేరాబాడు. ఇప్పుడు జ్ఞాని యొక్క స్వరూపాన్ని నిర్భయత ఎలా వర్ణించారంటే చేప సముద్రంలో ఉంటుంది. సముద్రం చాలా విశాలం, దాన్ని లోటు కానీ దాన్ని వైశాల్యం కానీ ఊహకరంగా ఉంటుంది. కానీ చేప సముద్రానికి భయపడదు. చాలా గొప్పలో ఉంటుంది చేప సముద్రంలో. జ్ఞాని ఆ విధంగా ఇంతటి విశాలమైనటువంటి జగత్తులో చేప సముద్రంలో ఉండే చాలా కంఫర్టబుల్గా ఉంటాడు తప్పిస్తే భయపడదు. కానీ అజ్ఞాని సంసారానికి జగత్తుకి భయపడుతూ పెడుతుంది. అజ్ఞాని ఎప్పుడు భయపడుతూనే ఈ భయాన్ని కొంత విశ్లేషిద్దాము అని మనం అనుకున్నాము, విశ్లేషిద్దాము. సో జ్ఞాని యొక్క స్వరూపాన్ని గమనించేప్పుడు జ్ఞాని భయపడదు. అయితే ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అనేది జ్ఞానికి ఉండదు. ఎందుకంటే దేహంలో ఆత్మాభిమానం లేదు కనుక ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అంటే భౌతికంగా నాకు ఏదైనా హాని కలుగుతుందేమో అనేటువంటి భయం జ్ఞానికి ఉండదు అని మనం అనుకున్నాము. అయితే ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ లోకము లోకమంటే జనులు జ్ఞానికి ఫిజికల్గా హాని చేయలేకపోవచ్చు కానీ జ్ఞాని మీద నిందారోపణ చేస్తే దానికి భయపడతానేమో జ్ఞానం. సాధారణంగా లోకంలో ఈ మధ్యకాలంలో ఈ స్టింగ్ ఆపరేషన్స్ అని మనకు అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ మ్యూచువల్ థింగ్ ఇట్ ఈస్ ఎలాగంటే ఇక్కడ ఒక స్వామి ఉంటాడు. ఆ స్వామికి తన తన పేరు తన లోకంలో బాగా ప్రచారాన్ని రావాలనేటువంటి ఒక ఒక వ్యసనం ఉంటుంది. అదొక వ్యసనం అడిక్షన్ సిగరెట్ తాగడం అలాంటిదో అలాంటిదే ఎక్కువ లోకప్రియత్వం కావాలి. తన సమాజంలో బాగా పేరు ప్రతిష్టలు సంపాదించి అంటే ఎలా వస్తాయి పేరు ప్రతిష్టలు ఆధునిక పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఉంటారు సమాజంలో. వాళ్ళకి సెలబ్రిటీస్ అంట వాళ్ళందరూ వచ్చి దానికి ఒప్పేస్తే ఈయన పేరు ప్రతిష్టలు మరింత పెరిగిపోతాయి. అదొక ఆ వ్యసనంలో పడతారు మనిషి స్వామి. ఎప్పుడైతే ఆ వ్యసనంలో పడతారో ఈ సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఒప్పేస్తూ ఉంటారు. డబ్బు బాగా ఇక్కడ ఉండగా డబ్బు పోగొట్టుకుంది. అదంతా చూసినప్పటికీ ఈ 24/7 ఛానల్స్ ఉన్నాయి. ఇవి తెలుగు భాషలో ప్రపంచంలో ఉండే సకల భాషల్లో అన్నింటికంటే ఎక్కువ ఛానల్స్ తెలుగు భాషలో ఉన్నాయి. ఇది రికార్డు నిజంగా.
chat. Eu joguei prova, sabe? Eu não faço não, mas quando ele for ser anunciado, você fala, quando eu era para ele, eu faço a volta dele. Vinha-lhe, o primeiro ano, não era o uniforme. Um dia eu chamava ele para o Rafa, um dia eu chamava para aquelas caras, chamava o meu pai, e não era o meu show. No dia, um dia eu chamava de ser, um dia eu chamava de ser, um dia eu chamava de ser, um dia eu me ser, ok. Se eu não faço, não. Era logo a professora aí. Antes, tudo ia ser logo. Porque a água, nem a água, que nunca tinha a água, era para a água, tinha. A mulher, 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 మాత్రం సృష్టించుకుంటూ పోవాలి మాత్రం లేవు అందుకోసం నువ్వు ఏం చేస్తానంటే స్వామి మీద పడి ఓ స్టింగ్ ఆపరేషన్ వర్క్ చేసి ఆయన ఏదో మాత్రంలో గొప్ప దేశాలు ఎక్కడ చేస్తున్నామో ఇలాంటి ఇచ్చిపోవడం చూసుకో దాన్ని చూసి స్వామి భయపడతాడు భయపడతాడు అంటే అజ్ఞానం అర్థం నువ్వు చేయి స్టింగ్ ఆపరేషన్ చేయి ఎందుకో భయపడడానికి ఉంది వాటి దేశం చేస్తున్నా కాదండి మీరు మీరేమో ఏమో చేస్తున్నారని చెప్పేసి లోకాన్ని తెలుసుకోండి తెలుసుకో తెలుసుకో తెలిసి ఏం చేస్తారు జీవుడు నింద వేస్తారు ఏమి ఉంది ఒక జ్ఞానం అన్నాడు ఒక మాత్రం అన్నాడు మనకు ఉందయ్యా ఎంత జన ప్రభుత్వం అయితే సో నాకు ఒక్క యత్న స్వభావం అనుగ్రహమే అన్నాడు ఇప్పుడు జనులకు సంతోషం నన్ను నిందించడం ద్వారా జనులకు సంతోషం కలిగే పక్షంలో ఆహా ఇది అంత మహాత్ములు నేను ఏ ప్రయత్నం చేయకుండానే జనానికి సంతోషాన్ని కలిగించి నేను గొప్ప పుణ్యాన్ని మొదపట్టుకుంటున్నాను అన్నాడు జ్ఞానం కాబట్టి అపవాదు వేస్తాను అంటే అబ్బో అంతకంటే వేరే పుణ్యం లేదు ఎందుకంటే మన మహిమని మన గొప్పదనాన్ని 10 మంది చెప్పుకుంటే మనకున్న పుణ్యం ఉంటా ఖర్చు అయిపోతుంది కీర్తి ప్రతిష్టల రూపంగా ఖచ్చితంగా మన గొప్పది మన గొప్పదనాన్ని ఎవరు చెప్పుకోవట్లేదంటే మన పుణ్యం అన్నిటికీ అలాగే బాగా స్థిరంగా నిలిచి ఉంటుంది మన గురించి అపవాదాలు నిరాపణంగా వేసేటంటే అక్కడ భాగ్యం అనేది ఇప్పుడు మీకు జ్ఞానం ఇంకేం భయపడతారు సో కాబట్టి జ్ఞానికి జనులు నిందిస్తారు అనేటువంటి వెరపు ఉండదు అంచేతనే జ్ఞానులు భయపడరు లోకాలు లోపించతే కాబట్టి ఈ విధంగా జ్ఞాని లోకానికి సమాజానికి జనులకు వాళ్ళ యొక్క స్థుతి నిందలకు వాళ్ళు ఏదో హాని చేస్తారేమో అనే ఫిజికల్గా తనకు హాని చేస్తారేమో అనే భయము ఇవేమి జ్ఞానికి ఉండదు చేతనే ఈ సెక్యూరిటీ అని ఉంటుంది చూడండి ఈ గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తూ ఆ సెక్యూరిటీ కావాలని ఎవరైనా అడిగాడంటే వాడు ఇన్సెక్యూర్ అని అర్థం గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ కావాలని సెక్యూరిటీ లేని వాడు ఇన్సెక్యూర్ అంటే భయం గలవాడు మాత్రమే నాకు సెక్యూరిటీ కావాలని అడుగుతాడు భయం గలవాడు జ్ఞాని గలవుతాడు భయాన్ని జ్ఞానానికి బహు దూరం ఎనివే లోకాన్ని లోపించతే చ ఇక హర్ష అమర్ష భయ అభ్యర్థి ముక్త ఈ నాలుగు జ్ఞానులు ఉండవు జ్ఞానంగా భక్తున్నా ఒకటి ఎవడానికి భక్తున్నా నేను జ్ఞానం ఉన్నాను రెండింటికి తేడా ఏమైంది గమనించాలి కాబట్టి భక్తులకి ఈ నాలుగు ఉండవు ఏమిటా నాలుగు వాటిలో భయం ఒకటి ఈ పై శ్లోకం పైభాగం వల్ల భయాన్ని గురించి కనుక నేను ఇప్పుడు ఆ భయాన్ని కొంత విశ్లేషణ చేస్తా భయము భయము అంటే ఫియర్ ఫియర్ దాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు నిజానికి మన జీవితంలో మనం చేసే పనుల రెండింటి కనుక ఆ భయ భావన మనిషి భయం కారణంగా దేవుడు నిలుస్తాడు మతానికి ఫౌండేషన్ భయమే
మీరు క్వశ్చన్ వేయడానికి సిద్ధంగా ఉంటే నేను మాట్లాడేది ఇంకా అన్వేషణం అభయానికి ఎందుకు అభయ మార్గానికి వచ్చింది ఇవి భయపడి మతం భయం మీద నిలబడి ఉంటుంది అధ్యతనం భయము కమ్ముడు ఏమిటి ఏముండాలి ముందు ముందే ఉండాలి భక్తుండాల భయం ఉండాలి భయం ఉండాలి భయం ఉంటే భక్తులు వాడికి భయభక్తులు లేవు భయము చదువు సంధ్య నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను ఒకసారి డిపెండ్ చేస్తున్నాను నాలుగు ఇంటికి వస్తున్నాను తురాయిస్తారు గురువు గారు పాలొచ్చా వాళ్ళు వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఎలా రేపు ఏమిటి పరీక్ష ఉందని నేను అడిగాను పరీక్ష పరీక్ష ఉన్నాయి హై స్కూల్ పరీక్ష అంటే ఉందంటమ్మా మరి ఎప్పుడు మాలంతా చెప్పేస్తున్నాం ఎందుకంటే వెళ్ళేప్పుడు మాల చెప్తున్నాం ఇప్పుడు వచ్చేప్పుడు మాల చెప్తున్నాం వాళ్ళకి పరీక్ష నాకు ఏమైనా అడిగాను అంటే బాగా చదువుకుంటాను అప్పుడు నాకు ఆయన చెప్తాను చెప్పాను చూడు చదువు సంధ్య అను చదువు సంధ్య ముందు చదువు తర్వాత సంధ్య ముందు సంధ్య తర్వాత చదువుతారు ఓకే అని పెట్టాను ముందు చదువు తర్వాత ఎనివే ఆ భయాన్ని అర్థం చేసుకోవాలి మీరు భయాన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను కొన్ని మౌలికమైన ప్రశ్నలను కొన్ని నిలబెట్టాల్సి ఉంటుంది కొంత మౌలికమైన విశ్లేషణ నేను చేయాల్సి ఉంటుంది నేను మీకు దానికి సిద్ధంగా ఉన్నట్టు నేను ఉండాలని నేను అనుకోవచ్చా లేకపోతే మరి ఏం నిలబడాలనుకున్నాను ప్రయోజనాలు అనుకుంటారు మీరు అనుకున్న మీరు అనుకుంటున్న ఒక పడిపెట్టు విధానం ఏదైతే ఉంటుందో నేను ఆ విధంగా మాట్లాడాను దానికి విశ్లేషణ ఏముంటుంది అట్లా విశ్లేషణ ఏముంటుంది దానికి వాళ్ళ ఆక్షేపం ఉంటా అంటే నేను కొంచెం ఎవరు చెప్తూ ఉంటాను మీరు వినేసేటట్టుగా ఇంటికి పోయి ఫోన్ చేసుకోవచ్చు అది కాదు విశ్లేషణ అంటే సమ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ని మనం రేస్ చేస్తాం ఇక్కడ అసలు మనిషికి భయము అసలు భయము ఎలా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు మీరు నడిచి వెళ్తున్నారు అనుకోండి అడ్డంగా కోచ్ వచ్చింది అనుకోండి కోచ్ బయట పడిపోతే లేనిపోవడం సమస్య అయితే పిచ్చుకు కూర్చుంది అనుకోండి అప్పుడు మీరు దానికి దూరంగా వెళ్తారు దాన్ని దాన్ని అవడాలి మీరు నాకు సమాధానం చెప్పాలి మీరు ఆలోచన చెప్పాలి ఉంటేదో అడగడం చెప్పండి ఆ పిచ్చుకొక్కరికి తప్పించుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారు అది భయపడతారా తెలివితేటలు ఎందుకంటే పిచ్చి కుక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాలంటే ఇంక ఏ పని ఉండదు ఆ పని కష్టం 14 రోజులు నష్టపోయి వాడించాలని అంటే దానికి దూరంగా ఉండాలి శ్రేష్టం దాన్ని భయవాళ్ళు తెలియచేట వీడు క్యాలెండర్ చూసి క్యాలెండర్ కాదు న్యూమరాలజీ చూసి ఈ అంకెల ప్రకారం నాకు 2014 కలుసుకున్నా కలిసిరాదా అని ఆలోచన లెక్కలు వేసుకున్నాడు అనుకోండి న్యూమరాలజీ యొక్క పుస్తకం ఎదుర్కొన్నప్పుడు కౌంట్ చేసుకున్నాడు అనుకోండి దాన్ని తెలియచేటా భయం భయం అని భయం చూశారు మీరు చాలా బుద్ధిమంతులు మీ విజ్ఞానాన్ని గృహ ఎందుకంటే లోకంలో దేవుని భయం అనే లోకంలో ప్రసిద్ధ ప్రచారంలో ఉంటుందో భయం కాదండి ఇంటెలిజెన్స్ ఇట్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఏది ఇంటెలిజెన్స్ ఎందుకు చేయటం ఇది క్యాల్కులేషన్స్ చేస్తూ ఉంటాడు గురువు ఎక్కడ ఉన్నాడు గురువు ఎక్కడ ఉన్నాడు గురువు శని కేసు చూస్తున్నాడు శని రాహు కేసు చూస్తున్నాడు అని క్యాల్కులేషన్ అవి శని రాహు కేసు చూస్తున్నాడా ఏ శని రాహు చూస్తున్నాడు నాకేం అర్థం కాలేదు ఆ భాష ఆ భాషలో ఏదో రహస్యం ఏదో నాకైతే అర్థం కాదు అందరూ శుభ్రం చేసి చూస్తున్నారో చదువుకున్నారో దగ్గర తిరుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను వాళ్ళ ఇదంతా వాళ్ళు ఎక్కడ వేస్తారు ఎక్కడ వేసి క్యాలిక్యులేట్ చేసి నేను 2014 అక్టోబర్లో నేను అభివృద్ధి చేసుకున్నాను ఏదో 4 ఏడు చివరి చేసుకుని అక్టోబర్ కాదు నా జూలైలో కూడా చేసుకున్నాను ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కునేదే అభివృద్ధి అది తెలియదా భయం భయం అది భయం ఇన్సెక్యూరిటీ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ మానసిక భయం ఈ భయమే ఉన్నవాడు యథార్థమైన భక్తులు కాలేడు ఇది మతం కాదు ఇది తత్వం
ಸಮಯ ಯಾರು ತರಬೇತಿ ಸಮಯ ತಗೊಂಡು